గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్ కుమార్. మీరు చూస్తున్నారు లోటస్ సునీల్ ఛానల్. ఇప్పుడు మీరు ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నారు. అదేంటంటే, మామూలుగా మొబైల్లో మనం తెలుసు స్క్రీన్ షాట్ ఏ విధంగా తీయాలా, పవర్ బటన్ మెయిన్ బటన్ పట్టుకొని పవర్ స్క్రీన్ షాట్. కొంతమందికి అయితే షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసి స్క్రీన్ షాట్ తీయచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో, డెస్క్టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్స్లో స్క్రీన్ షాట్స్ ఏ విధంగా తీయాలో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు చూస్తారా, దానికి ఒక షార్ట్ కట్ కీ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం రియల్ ప్రొసీజర్ నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉండదు. ఇక్కడ స్నిప్పింగ్, ఎస్ఎన్ఐని కొడితే స్నిప్పింగ్ టూల్ ఇక్కడ చూసారు కదా, ఈ టూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదే చూసారా, ఇది స్నిప్పింగ్ టూల్, మన న్యూ స్నిప్ స్నాప్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి. ఇక్కడ చూస్తారా, న్యూ సెలెక్ట్ చేస్తారు కదా, ఇప్పుడు ఇట్లా ఫ్లాష్గా వస్తుంది, ఒక ప్లస్ బటన్ వస్తుంది. చూడండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రాగ్ చేస్తామో అది ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా దీన్ని ఇక్కడ ఫైల్ సేవ్ యాజ్ న్యూ స్నిప్ అని మనం సేవ్ చేసుకున్నట్టయితే మనకి సేవ్ యాజ్ చేస్తున్నాను. చూసారా, సో అడుగుతుంది క్యాప్చర్ సేవ్ అని కొట్టు. కొట్టిన తర్వాత మనకి అది సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ క్లోజ్ చేసి మనం చూసినట్లయితే చూడండి, పిక్చర్స్లోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ నేను తీసిన స్క్రీన్ షాట్స్. రీసెంట్ ప్లేసెస్ సో ఆ విధంగా అవి సేవ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి తీసి చూసాం, అది ఎక్కడ వెళ్ళినట్టుంది, ఇక్కడే ఉంది. చూడండి, ఇక్కడ సేవ్ స్నాప్ చూసారా. ఇక్కడ డెస్క్టాప్ మీద పెడదాం, డెస్క్టాప్ క్యాప్చర్ సేవ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్నే ఓకే చేయాలి. చేస్తే ఇక్కడ చూడు, చూస్తే మనకి డెస్క్టాప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది మనకి ఏర్పడింది. సో ఈ విధంగా స్క్రీన్ షాట్స్ తీయడం ఎలాగో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఫర్ లేటెస్ట్ వీడియోస్.